ఫ్రెండ్స్ ఈరోజు మనకి చందానగర్కి నియర్ బై సరౌండింగ్ లొకేషన్లో మనకి జీ ప్లస్ టూ ప్లస్ మనకి పెంట్ హౌస్ విధంగా ఈ బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూస్తున్నారో ఈ హౌస్ మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి చుట్టూ సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ అండ్ అదేవిధంగా ఈ ప్రాపర్టీకి సంబంధించిన మెయిన్ గేట్ నుంచి వెళ్ళి నేను మీకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను మీ కార్ పార్కింగ్ స్పేస్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ స్పేస్ అంత స్పేస్ రావడం అయితే జరిగింది చుట్టూ మీకు సరౌండింగ్ లొకేషన్లో మీకు చాలా వరకు మీకు డెవలప్మెంట్ అయితే అయ్యిందండి ఆల్రెడీ మీకు రెంటల్ ఇన్కమ్ విధంగా చూసుకున్నా కానివ్వండి ద బెస్ట్ ఆప్షన్ ఈరోజు ఈ ఇండిపెండెంట్ హౌస్ నేను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి నూట ఐదు గజాల్లో ఈ హౌస్ని అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ బిల్టప్ ఏరియా విధంగా చూసుకున్నట్టయితే నాలుగు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీలో మనకి ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంక్లూడింగ్ వుడ్ వర్క్తో మనకి ఈ ప్రాపర్టీ సీల్కి రావడం అయితే జరిగిందండి ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు కవర్ చేశారు ఆల్మోస్ట్ మీకు క్రాకరీ యూనిట్తో పాటు మీకు డైనింగ్ యూనిట్ స్పేస్ అండ్ మీకు కామన్ వాష్రూమ్ అనేది ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి మీకు టాప్ ఫ్లోర్లో అండి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి లో మీకు వార్డోప్స్ కూడా రావడం అయితే జరిగింది అండ్ అదే విధంగా ఒక కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారనేది వీడియోలో కవర్ చేస్తాను సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి అండ్ మీకు నియర్ బై సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే అమీన్పూర్ మీకు మోర్ సూపర్ మార్కెట్కి ఆపోజిట్ రోడ్లోనే మనకి ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది ఇప్పుడు స్టేర్ కేస్ నుంచి వెళ్ళి మనం ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం మీకు బాల్కనీ స్పేస్లో చూడొచ్చండి ఫాల్ సీలింగ్తో పాటు మీకు గ్లాస్ ఎలివేషన్లో వీళ్ళు ఎలివేషన్ వ్యూ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఈరోజు సేల్కి రావడం అయితే జరిగింది అండ్ గ్రౌండ్ లెవెల్లో మీకు సింగిల్ బెడ్రూమ్తో పాటు పార్కింగ్ ఏరియా స్పేస్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు టూ బీహెచ్కే పోర్షన్ మీకు రెంటల్ కానివ్వండి లేదా రెసిడెన్షియల్ కానివ్వండి బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ టోటల్గా మీకు బిల్టప్ ఏరియా వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో రావడం అయితే జరుగుతుంది బట్ మీకు ఓవరాల్ ఎస్ఎఫ్టీ విధంగా బిల్డింగ్ ఒక ఓవరాల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మీకు నాలుగు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ మనకి రావడం అయితే జరుగుతుంది చాలా వరకు కొందరు కామెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది కాదు యాక్చువల్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి హౌస్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అదేవిధంగా దీంట్లో పెంట్ హౌస్ కూడా ఉంటుందండి అండ్ మీకు రెసిడెన్షియల్ అవసరం కాకుండా మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూసుకున్న కానివ్వండి మీకు ఇన్వెస్ట్మెంట్లో కూడా మీకు ప్రాపర్టీని అయితే ఈరోజు తీసుకురావడం అయితే జరిగింది అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విధంగా మీకు ఇండిపెండెంట్ హౌజెస్తో పాటు గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ రీసేల్ ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో ఇదే విధంగా ప్రతిరోజు తీసుకురావడం అయితే జరుగుతుంది అండ్ చాలా వరకు మేము ఇన్స్టాగ్రామ్ పేజీలో షార్ట్ రీల్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తామండి దాని ద్వారా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు షార్ట్ రీల్స్ని కూడా ఒకసారి ఫాలో అవుతుండండి అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవుతుండండి ప్రతిరోజు ఇదే విధంగా షార్ట్ రీల్స్తో పాటు మీకు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి ఇందాక నేను ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా చూపించానో అదేవిధంగా మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫెఫ్టీలో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేమ్ ఎగ్జాక్ట్ ఫ్లోర్ ప్లాన్ అనేది రావడం అయితే జరుగుతుంది అండ్ ఇప్పుడు నేను పెంట్ హౌస్ అనేది ఏ విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారనేది ఒకసారి వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నియర్ బై సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చండి మొత్తం ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అయితే ఉంటుంది మనకి అండ్ అదేవిధంగా ఈ పెంట్ హౌస్లో మీకు రెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చండి ఆల్మోస్ట్ మంచి రెంటల్ ఇన్కమ్ ఉన్న వాల్యూ ఈ ఏరియాలో మనకి రావడం అయితే జరిగింది చుట్టూ సరౌండింగ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి కాబట్టి మీకు చాలా వరకు రెంటల్ ఇన్కమ్లో మీకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ కోసం ఆన్ డిస్ప్లేలో లేదా డిస్క్రిప్షన్లో నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్